ఏ ఆరోగ్య సమస్యకైనా ఒకటే పరిష్కారం అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూర్ ఎస్ తిరుపతిలో జనసేనకు సంబంధించి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నాగబాబు ఆ కార్యకర్తలతో రెండు రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి సమావేశం నిర్వహించారు అసలు ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని మనతో మాట్లాడడానికి ఇక్కడ నాగబాబు కూడా సిద్ధంగా ఉన్నారు అసలు కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు కార్యకర్తల సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు కార్యకర్తల తోటి వాళ్ళు ఒక వాళ్ళు ఫస్ట్ ముందు వాళ్ళు కలవటం వాళ్ళతో షేర్ చేసుకోవటం అలాగే వాళ్ళల్లో ఒక మోటివేట్ చేయడానికి వాళ్ళని మేము టువర్డ్స్ ఎలక్షన్ వాళ్ళని సన్నద్ధులు చేయడానికి అన్ని ఆ విషయాలు డిస్కస్ చేయడం కొంచెం సార్ చాలా వరకు కార్యకర్తలు తమ అధ్యక్షుడే సీఎం అభ్యర్థిగా కావాలని చెప్పి కోరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది వాళ్ళని మీ వైపు తిప్పుకోవడానికంటే కలిసి పనిచేయండి అని చెప్పడానికి ఎలాంటి హామీ తమరు చెప్పడం జరిగింది ఎవరికి హామీ ఇవ్వాలి కార్యకర్త మా కార్యకర్తలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయటానికి ఇది ఎట్లయినా సరే ఓడించాలి ఓటు చేయకూడదు అని మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ కాన్సెప్ట్లో ఉన్నారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా ఇంత డీటెయిల్గా మేము ఆలోచించట్లు మా ప్రెసిడెంట్ గారు ఏం చెప్తే చేయడానికి ప్రతి కార్యకర్త అడిగింది కాపు నేతలు ఏదైతే ఇటు కాకినాడ అదేవిధంగా విజయవాడలో నిర్వహించినటువంటి మీటింగ్లో భాగంగా ఇటు పొత్తులో తాము సహకరించమని కూడా చెప్పినటువంటి పరిస్థితులు పొత్తులకి అంటే టీడీపీతో వెళ్తే తాము సహకరించబోము తమ సపోర్ట్ ఉండదని కాపు నేతలు కొద్దిగా ఇంటర్నల్ మీటింగ్స్లో వచ్చి 99% జన సైనికులు ఎవరైతే ఉన్నారో మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సింపథైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారు 99% అన్నాం కదా 1% ఎక్కడన్నా ఉంటారు కదా మేము ఆ 1% కానీ కన్సిడర్ చేస్తాం చివరిగా సీట్ల సర్దుబాటు ఎప్పటికీ త్వరలో సో అది మొత్తం మీద ఇటు జనసేన కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక హామీని ఇవ్వడమే కాకుండా ఇటు ఏ విధంగా రాజకీయాల్లో రానున్నటువంటి ముందస్తు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అదేవిధంగా కార్యకర్తలను ఏ విధంగా మోటివేషన్ చేస్తూ ముందుకు కొనసాగాలి అదేవిధంగా తమ నాయకుడు ఏ విధంగా సీఎం ఇటు నిలబడడానికి కావచ్చు అదేవిధంగా ఇటు వాళ్ళకి సహకరించడానికి కానీ కార్యకర్తలు ఉత్సాహం నింపుతున్నాయి ఇటు 99% కలిసి వచ్చినప్పుడు 1% అనే వాళ్ళు కలిసి రానటువంటి పరిస్థితి ఇవాళ కాపులు నిర్వహించినటువంటి సమావేశంగా తాను భావిస్తున్నట్లు చెప్తున్నారు ఇంకా కొన్ని మరిన్ని అంశాలను అయితే మాత్రం ముందు రోజుల్లో చర్చించబోతున్నామని చెప్పి కూడా ఇటు జనసేనకు సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శి నాగబాబు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ ఇప్పటికీ తిరుపతి